హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఇది మనందరి ఛానల్ సోకాల్ సుధా. ఫ్రెండ్స్, నేను మీ సుధాకృష్ణ. బాగున్నారా అందరూ? నేనైతే చాలా బాగున్నాను. సో యాక్చువల్గా లాస్ట్ టైం ఒక వీడియో మీ అందరి కోసం పోస్ట్ చేశాను. అది ఏంటి అంటే, దుబాయ్లో గోల్డ్ ఇంత చీపా అని ఒక థంబ్నెయిల్ పెట్టి వీడియో పోస్ట్ చేశాను. అది అందరూ మీ అందరూ చూడకపోతే మళ్ళీ చూడండి ఒకసారి. సో దానికి కంటిన్యూస్గా ఇప్పుడు వీడియో అయితే చేస్తున్నాను. నేను అప్పుడు చెప్పానన్నమాట, నెక్స్ట్ వీడియో ఇంకొక కంటిన్యూస్ వీడియోస్ అనేవి గోల్డ్ కోసం మీ అందరి కోసం పోస్ట్ చేస్తానని చెప్పి. సో దాని కంటిన్యూషన్ వీడియో అనమాట. సో అప్పుడు గోల్డ్ రేట్ ఎంత, దాని డీటెయిల్స్ ఏంటి, గోల్డ్ ప్రైస్ ఎలా పడుతుంది, మనకి ఇండియాలో ఎంత పడుతుంది, ఇక్కడికి వచ్చేసరికి ఎంత పడుతుంది, దాని డిఫరెన్స్ ఎంత పడుతుంది, సో ఇవన్నీ కూడా లాస్ట్ వీడియోలో మీ అందరి కోసం నేను అప్లోడ్ చేశాను. సో దాని కంటిన్యూషన్ వీడియో వచ్చేసి ఇప్పుడు మనం చేద్దాం సెకండ్ వీడియో. గైస్, లెట్స్ గెట్ స్టార్టెడ్. యాక్చువల్గా ఇప్పుడు వీడియో వచ్చేసి ఏంటి అంటే, దుబాయ్ నుంచి గోల్డ్ ఎంత తీసుకువెళ్ళచ్చు, ఈచ్ పర్సన్ అనమాట, పర్ హెడ్ ఎంత వరకు తీసుకెళ్ళచ్చు, ఎన్ని గ్రామ్స్ వరకు అవైలబిలిటీ, యాక్సెప్టబిలిటీ ఉంటుంది మన ఎయిర్పోర్ట్స్లో. ఓకే, ఇక్కడ యాక్చువల్గా అండి, దుబాయ్లో మీరు ఎంత గోల్డ్ తీసుకెళ్ళినా కూడా నో ప్రాబ్లం. మీరు ఒక్కటి గమనించగలరు, దుబాయ్ ఎయిర్పోర్ట్లో ఎటువంటి అబ్జెక్షన్ కూడా ఉండదు. మన ఇండియాలోనే ఎనీ అదర్ కంట్రీ, ఐ థింక్ నాకు తెలిసి ఇండియాలో, మిగతా కంట్రీస్ గురించి మనకు తెలియదు, నాకైతే తెలియదు, బట్ ఇండియా విషయానికి వచ్చేసరికి ఎనీ అదర్ ఏ ఎయిర్పోర్ట్లో కూడా మనకి కస్టమ్స్ వాళ్ళు ఉంటారు. కస్టమ్స్కి మనం పే చేయాల్సి ఉంటుంది. సో ఇంత మనీ కస్టమ్స్ కంటే ఒక గ్రామ్కి ఎంత అని చెప్పి తీసుకుంటారు కస్టమ్స్ వాళ్ళు. సో అది మనం బిస్కెట్స్ ట్రావెల్ చేసినా కూడా దట్ ఈజ్ ఆల్సో వెరీ టఫ్ అనమాట. బిస్కెట్స్ కూడా చాలా టఫ్, మనం ట్రావెల్ చేయలేము, మనం ఐ మీన్ ఇక్కడ నుంచి తీసుకుని వెళ్ళలేము. అది తీసుకెళ్ళడానికి కూడా మనకి ఏంటంటే కస్టమ్స్కి చాలా పే చేయాల్సి ఉంటుంది. సో అయితే లాస్ట్ టైం మీకు చెప్పాను, మినిమం 4000 వరకు మనకి డిఫరెన్స్ పర్ గ్రామ్, సారీ 10 గ్రామ్స్కి 4000 వరకు డిఫరెన్స్ ఉంటుంది, అంటే 400 పర్ గ్రామ్ డిఫరెన్స్ ఉంటుంది అని చెప్పేసి. మనం ఒక 50 గ్రామ్స్ 100 గ్రామ్స్ వస్తువు కొనేసరికి ఏంటంటే, 50 గ్రామ్స్ అయితే 20,000, 100 గ్రామ్స్ అయితే 40,000 వరకు డిఫరెన్స్ మనకు ఉంటుందని చెప్పేసి మీ ఫ్రెండ్స్ అందరితో నేను షేర్ చేసుకున్నాను. సో ఇప్పుడు పర్ హెడ్ మనం ఎంత తీసుకెళ్ళచ్చు దుబాయ్కి గోల్డ్ అన్న విషయానికి వస్తే, ప్రతి మనిషి, ఐ మీన్ ప్రతి ఒక్కరు కూడా, వాళ్ళు ఇప్పుడు ఎవరైనా మనం ఒక ఫ్యామిలీ విజిట్ చేస్తామండి, లైక్ మన పిల్లలు, లేకపోతే ఇండివిజువల్లీ మనం విజిట్ చేస్తాం మన హస్బెండ్తోనూ, లేకపోతే అలా. సో విజిట్ వీసా అనగానే మన హస్బెండ్ ఇక్కడ ఉంటే మనం రావడమో, మన పిల్లల్ని తీసుకుని రావడమో, లేకపోతే ఇండివిజువల్గా, సో అలా అనమాట. ఇప్పుడు నేనైతే ఇద్దరు పిల్లలతో వచ్చాను, సో ముగ్గురు మాకు ఛాన్సెస్ ఉంటుంది. సో పర్ హెడ్ ఎంత అని చెప్తే మా ముగ్గురికి ఇంతెంత అని తీసుకెళ్ళడానికి అవుతుందన్నమాట. సో అలాగా మీరు ఎవరైనా ఇండివిజువల్గా వచ్చిన, పిల్లలతో వచ్చినా కూడా పర్ హెడ్ 30 గ్రామ్స్ వరకు అవైలబిలిటీ, అంటే నో కస్టమ్స్, మనం కస్టమ్స్ పే చేయక్కర్లేదు. ఈచ్ పర్సన్ కూడా 30 గ్రామ్స్ వరకు మనం ఇక్కడ నుంచి క్యారీ చేయొచ్చు గోల్డ్. ఓకే, ఆర్నమెంట్. ఓకే, అది బిస్కెట్ విషయానికి వచ్చేసరికి మనకి మళ్ళీ ట్యాక్స్ ఎక్కువ ఉంటుంది బిస్కెట్ని మనం. సో బిస్కెట్ కూడా మీరు 30 గ్రామ్స్ బిస్కెట్ని మీ ఇండివిజువల్, అంటే ఇప్పుడు చూడండి, మనకి ఎవరో రిలేటివ్స్ తెమ్మని కానీ, ఎవరైనా ఫ్రెండ్స్ తెమ్మని కానీ చెప్తే కంపల్సరిగా కస్టమ్స్ కట్టే మనం తీసుకెళ్ళాలి. ఎందుకు, మీరు ఒకవేళ కొనుక్కోకపోతే, ఇప్పుడు మీరు వచ్చారు, నా గోల్డ్ అవసరం లేదు, దుబాయ్ వచ్చి ఎవరండి ఒక 30 గ్రామ్స్ అయిన గోల్డ్ తీసుకోకుండా వెళ్తారు విజిట్ చేసేవాళ్ళు, రైట్? ఎవరు అలా ఉంటారు కదా. సో ఎప్పుడూ మేము వస్తూ ఉంటాం కాబట్టి మాకంత, సో ప్రతిసారి తీసుకెళ్తామా తీసుకెళ్ళామా అనేది సెకండరీ, బట్ మామూలుగా విజిట్కి వచ్చే వాళ్ళందరూ కూడా కంపల్సరిగా ఒక 30 గ్రామ్స్ అయితే గోల్డ్ని పర్ హెడ్ కాబట్టి ప్రతి ఒక్కరూ మినిమం కొనుక్కుంటారు. ఒక చైన్ కొంటే 30 గ్రామ్స్ అయిపోతుంది. సో లైక్ ఇప్పుడు మనం ఏంటంటే, ఆ 30 గ్రామ్స్కి కూడా మనం కస్టమ్స్ అయితే పే చేయాల్సిన నెసెసిటీ లేదు. సో 30 గ్రామ్స్ కంటే పైన ఎవరైనా ఫ్రెండ్స్ తెమ్మన్నారు, మనం ఒక తీసుకెళ్ళాలి బిస్కెట్ తీసుకెళ్ళి, మీరు బిస్కెట్ కూడా తీసుకెళ్ళడానికి అవుతుంది. మీ 30 గ్రామ్స్ మీరు ఏదైతే కొనుక్కుందాం అనుకుంటున్నారో దానికి మీరు బిస్కెట్ తీసుకున్నా పర్వాలేదు, గోల్డ్ తీసుకున్న, ఆర్నమెంట్ తీసుకున్నా పర్వాలేదు, ట్రావెల్ చేసుకోగలుగుతారు. సో అదర్వైజ్ ఎక్సెస్ మనం ఏమైనా ఒక 50 గ్రామ్స్ తీసుకెళ్తాము. సో ఇంకొకటి ఫ్రెండ్స్, చాలామంది ఏం చేస్తారంటే అటునుంచి గోల్డ్ వేసుకుని వస్తారు. మ్యాక్సిమం మీకు ఇక్కడ ఇచ్చే సజెషన్ అండ్ టిప్ ఏంటంటే, ఎప్పుడైనా మీరు విజిట్కి వచ్చినప్పుడు మీరు ఏదైతే వేసుకుంటారో ఆ గోల్డ్ని అవాయిడ్ చేయండి. లైక్ చైన్స్ కానీ బ్యాంగిల్స్ కానీ ఇవన్నీ వేసుకుని రావద్దు, ఎందుకంటే అది మళ్ళీ మనకి కౌంట్ అన్నమాట. సో మీరు బ్యాంగిల్స్ కానీ హెవీగా, లేకపోతే లైక్ ఇయర్ రింగ్స్, ఐ మీన్ కొంచెం ఎక్కువ నెక్లో ఏదో ఒక పెద్ద వస్తువు వేసుకొని ఇలా వస్తే ఏంటంటే
అది మళ్ళీ రిటర్న్ మనం వెళ్ళినప్పుడు కౌంట్ అవుతుంది. సో అందుకని ఏంటంటే మీరు అటు నుంచి వచ్చినప్పుడు, ఇండియా నుంచి దుబాయ్కి వచ్చినప్పుడు అవాయిడ్ చేయండి, గోల్డ్ని అవాయిడ్ చేయండి. సో ఇక్కడికి వచ్చి మీరు ఏంటంటే గోల్డ్ తీసుకొని వెళ్ళడానికి మీకు ఎక్కువ స్కోప్ దొరుకుతుంది అవాయిడ్ చేసినప్పుడు. సో దెన్ మనం ఏంటంటే 30 grams వరకు పర్ హెడ్ మనం గోల్డ్ని క్యారీ చేయొచ్చు, తీసుకెళ్ళడానికి ఛాన్సెస్ ఉంటాయి. సో లాస్ట్ టైం మీకు చెప్పాను ట్యాక్స్ ఏంటి, ట్యాక్స్ ఎంత పడుతుంది దుబాయ్లో, మనకి ట్యాక్స్ తక్కువ అంట, మేకింగ్ ఛార్జెస్ అనేవి ఉంటాయంట. సో లాస్ట్ టైం మీకు చెప్పాను మేకింగ్ ఛార్జెస్ గురించి చెప్తాను అని. మన దగ్గర వచ్చేసరికి తరుగు అంటారు, తరుగు కొడతాము ఇంత, కేడిఎం అని ఇంత. మనం నార్మల్ మేకర్స్ దగ్గరికి వెళ్ళి చేయించినప్పుడు కేడిఎం అని చెప్పి ఇంత స్పెసిఫిక్గా ఒక నోట్ పైన మనకి ఏదైతే బిల్ పైన మెన్షన్ చేస్తారు, సో అలా చెప్పి రాస్తారనమాట. బట్ ఇక్కడికి వచ్చేసరికి తరుగు అవన్నీ కేడిఎం ఇలా ఏమీ ఉండదండి, ఓన్లీ మేకింగ్ ఛార్జెస్ అనేవి ఉంటాయి. ఇంతకు ముందు అయితే దుబాయ్లో నో ట్యాక్స్ అండి, బిఫోర్ దట్ నో ట్యాక్స్. ఎప్పుడైతే మేము ఇక్కడ ఉండేవాళ్ళమో అప్పుడు నో ట్యాక్స్ అనమాట. దేనిపైన కూడా ఎలక్ట్రానిక్స్ కానీ ఎనీ అదర్ మీరు ఏ పర్చేజ్ చేసినా కూడా నో ట్యాక్స్ అనమాట, ఫ్రీ, ట్యాక్స్ ఫ్రీ అనమాట ఇక్కడంతా. బట్ ఇప్పుడు లాస్ట్ 3-4 ఇయర్స్గా ట్యాక్స్ అయితే ఎలిజిబుల్, ఐ మీన్ ట్యాక్స్ అయితే పెట్టేశారు ప్రతి దానికి కూడా. సో ఇప్పుడు మనం ట్యాక్స్ పే చేయాల్సి ఉంది ఇప్పుడు. అందుకని అన్నిటికీ 5% అండి ట్యాక్స్ వచ్చేసి. గోల్డ్, క్లాత్స్, మీరు ఏ అదర్ ఎనీ ఎలక్ట్రానిక్స్ ఏది కొనండి కూడా, ఫర్నిచర్ ఏం తీసుకున్నా కూడా 5% ట్యాక్స్ అనమాట. మనం ఏదైతే పర్చేజ్ చేస్తామో దానిపైన 5% ట్యాక్స్ ఉంటుంది. సో గోల్డ్కి కూడా అంతే 5%. సో ఇక్కడ మీరు ఒకవేళ అండి ఇక్కడ ఫర్నిచర్, కొంతమంది ఇక్కడ నుంచి ఫర్నిచర్ కూడా షిప్పింగ్ చేస్తారు ఫర్నిచర్, ఎందుకంటే ఫర్నిచర్ ఇక్కడ తక్కువ పడుతుంది మన కంపేర్ టు ఇండియా, ఫర్నిచర్ తక్కువ పడుతుంది. అంటే నేను ఏం చెప్తానంటే మన కొత్త ఇంట్లోకి వచ్చేసరికి ఫర్నిచర్ అంతా మనం చేయించుకున్నాం. లాస్ట్ టైం మీరు హౌస్ టూర్ చేసినప్పుడు టోటల్గా ఎక్స్ప్లెయిన్ చేయలేదు, కానీ మన ఆఫీస్ రూమ్ టూర్ చేసినప్పుడు, ఆఫీస్ టూర్ చూపించినప్పుడు మీకు టోటల్గా ఎక్స్ప్లెయిన్ చేశాను నేను. ఒక టేబుల్ మినిమం 50 to 100 ఇయర్స్ లైఫ్ చూస్తుంది ఆ టేబుల్, అంత హెవీగా నేనైతే చేయించాను. ఇప్పుడు మనం చేసే మేకర్స్ కూడా ఈ వీడియో చూస్తే చాలా హ్యాపీ ఫీల్ అవుతారు. సో అంత స్ట్రాంగ్గా అయితే నేను ఆ వీడియో మేక్ చేయించాను. సో అలాగా అంటే అంత స్ట్రాంగ్నెస్ అయితే వస్తుందా రాదని నేను చెప్పను, కానీ కంపేర్ టు మనకి ఇండియాలో కంటే ఇక్కడైతే తక్కువ మనీకి ఫర్నిచర్ కూడా దొరుకుతుంది. సో చాలామంది షిప్పింగ్ చేస్తారనమాట ఇక్కడ నుంచి ఫర్నిచర్ వాళ్ళకి కూడా. సో ఇప్పుడు నేను చెప్పబోయేది ఏంటంటే మనం ఏదైతే ఐటెం కొనుక్కుంటున్నామో, ఇక్కడ గోల్డ్ కొంటున్నాము ఇప్పుడు 30 grams, నేనున్న 30 grams గోల్డ్ కొనుక్కుని ఇండియాకి తీసుకెళ్తున్నాను. సో మనకి ఇక్కడ మనం గోల్డ్ షాప్కి వెళ్ళినప్పుడు ట్యాక్స్ రిటర్న్ అని చెప్పేసి, అంటే ఆన్ విజిట్ వీసా ట్యాక్స్ ఫ్రీ, ఎవరైతే విజిట్ వీసా మీద మనం ఇక్కడ విజిట్ చేస్తున్నామో వాళ్ళందరికీ కూడా ట్యాక్స్ ఫ్రీ అనమాట. సో అయితే వీళ్ళు ఒక రిసీప్ట్ని మన బిల్ పైన స్టిక్ చేస్తారు బ్యాక్ సైడ్ ట్యాక్స్ రిటర్న్ అని చెప్పేసి. మనం అది ఎయిర్పోర్ట్లో కలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. మనం ఎప్పుడైతే వెళ్ళిపోతామో అప్పుడు, మనం ఎప్పుడైతే అవుట్ అవుతామో ఇక్కడ నుంచి మనం ఎగ్జిట్ అయిపోవాలి, ఎగ్జిట్ అయినప్పుడే మనకు ట్యాక్స్ అనేది రిటర్న్ అవుతుంది, అదర్వైజ్ రిటర్న్ అవ్వదు అనమాట. మనం లోపలే ఉండి ట్యాక్స్ మనకు వచ్చేయాలి అనుకుంటే రాదు, మనం ఎగ్జిట్ అయిపోతాం కదా, అప్పుడు మనం ఏంటంటే ఎయిర్పోర్ట్లో ఆ బిల్ ఏదైతే మనం చూపిస్తే అక్కడ ట్యాక్స్ ఫ్రీ అని, అక్కడ ట్యాక్స్ రిటర్న్ ఇచ్చే ఒక కౌంటర్ అయితే ఉంటుంది. సో వాళ్ళకి బిల్ చూపించి ఆర్నమెంట్ కూడా చూపించాలి. మనం ఎంత కొనుక్కున్నాము, ఇందాక మీకు చెప్పాను మనం ఎంత కొనుక్కున్నాము ఏంటి అని కూడా ఎయిర్పోర్ట్లో, ఐ మీన్ ఇక్కడ దుబాయ్లో అయితే నో అబ్జెక్షన్స్ అండి, ఇక్కడ ఎటువంటి అబ్జెక్షన్ కూడా ఉండదు, ఎంత కూడా మనం తీసుకెళ్ళచ్చు మనకి ఇండియాలో. సో అందుకనే కదా మనం చాలామంది దగ్గర చూస్తూ ఉంటాము ఇక్కడ ఎంత బంగారం పట్టుకున్నారు ఎయిర్పోర్ట్స్లో అని చెప్పేసి. సో అలా ఏంటంటే ఇక్కడ రిస్ట్రిక్షన్స్ ఉండవు, సో ఎంతైనా తీసుకెళ్ళచ్చు విత్ బిల్. వితౌట్ బిల్ కూడా చాలామంది ఇల్లీగల్గా చేస్తారు, అదంతా సెకండరీ, మనకు తెలియని విషయాలు అవి. బట్ మామూలుగా విత్ బిల్ మనం ఎంతైనా ఇక్కడ నుంచి క్యారీ చేయొచ్చు, బిల్ చూపించాలి. సో కంపల్సరీగా బిల్ చూపించాలి, గోల్డ్ ఎంతైనా క్యారీ చేయొచ్చు. సో నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడు మనం ఏం మాట్లాడుకుంటున్నాం, ట్యాక్స్ అయితే మనకి ఎయిర్పోర్ట్లో టోటల్గా మన బిల్ అండ్ ఆర్నమెంట్ చూపిస్తే రిటర్న్ అయితే ఇచ్చేస్తారు. సో అందుకని ట్యాక్స్ ఫ్రీ అనమాట, ఎటువంటి టెన్షన్ అయితే పడవక్కర్లేదు. ఎక్సెస్ మీరు ఏదైనా గోల్డ్ 30 grams కంటే ఎక్కువ తీసుకెళ్ళదలుచుకుంటే కంపల్సరిగా యూ హ్యావ్ టు పే, అండ్ యూ షుడ్ పే అట్ మన అవర్ ఇండియన్ ఇండియా ఎయిర్పోర్ట్లో మనం కంపల్సరిగా మనం ట్యాక్స్ అయితే రిటర్న్ పే చేయాల్సి ఉంటుంది. అక్కడ కస్టమ్స్కి అయితే పే చేయాల్సి ఉంటుంది అనమాట. సో కస్టమ్స్ తీసుకుంటారు. సో ఒక గ్రామ్కి ఎంత అని చెప్పేసి ఉంటుంది, ఎందుకంటే ఇప్పుడైతే ప్రైస్ మరి ఎలా ఉందో. మేము ఎప్పుడు లాస్ట్ ఒక 5 ఇయర్స్ బ్యాక్ అనుకుంటా ఒకసారి మేము కస్టమ్స్ పే చేసాము, కొంచెం ఎక్కువ బంగారం అయినందుకు కస్టమ్స్ పే చేసాము.
దెన్ ఇంకెప్పుడు కూడా మేము కస్టమ్స్ పే చేయలేదు, ఎందుకంటే ఎంత చెప్తే అంతే. ఇప్పుడు మాకు 30 grams అనుకోండి, ఇంకా అలాగే అదర్వైజ్ ఒక్కోసారి తీసుకెళ్ళకపోయిన రోజులు కూడా ఉన్నాయి, తీసుకెళ్ళినా కూడా బిలో దట్ ఎంతైతే ఎలిజిబిలిటీ ఉందో అంతలోనే. సో అది అనమాట గైస్ ఎప్పుడు కూడా. సో చాలామంది ఫ్రెండ్స్ అడుగుతూ ఉంటారు మనకి, మేడం గోల్డ్ తెండి లేకపోతే గోల్డ్ తీసుకురా ఇలా ఎవరైనా అడిగినప్పుడు, స్పెషల్లీ మనం కస్టమ్స్కి అయితే ఇండియాలో పే చేసుకొని మనం తీసుకెళ్లాల్సి ఉంటుంది. ఇదైతే మంచి ఇన్ఫర్మేషన్ అయితే మీ అందరి కోసం నేను పోస్ట్ చేశానని అనుకుంటున్నా, మీతో షేర్ చేశానని అనుకుంటున్నా. ఇంకా మంచి ఇంకా ఎన్నో మంచి మంచి ఐ మీన్ దుబాయ్ నుంచి గోల్డ్ ట్రావెల్ చేయడానికి మై ఎక్స్పీరియన్సెస్ అలాగే ఇక్కడ రూల్స్ ఏంటి, సో ఇవన్నీ కూడా ఇంకా అప్కమింగ్ వీడియోస్ అయితే మీ అందరితో షేర్ చేసుకుంటాను. నమస్తే. కొత్తగా ఎవరైనా మన ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసేసేయండి అండ్ బెల్ ఐకాన్ అయితే హిట్ చేయడం మర్చిపోకండి. ప్లీజ్ షేర్ అండ్ లైక్ వీడియోస్ గైస్. థ్యాంక్ యూ సో మచ్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్. ఓకేనా, ఈరోజుకైతే మన వీడియో ఎండ్ అప్ చెప్పేద్దాం. థ్యాంక్ యూ సో మచ్. సీ సోన్ ఇన్ ద నెక్స్ట్ వీడియో గైస్. బై బై.